ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. దంతాలు పుచ్చటం కానీ దంతాలపైనుండే ఎనామిల్ దెబ్బతిని పళ్ళు జివ్వుమంటం కానీ దంతాలు కొద్దిగా సెన్సిటివ్ అయి పోట్లు రావటం కానీ నమలటానికి కొరకటానికి వీల్లేనట్టుగా అవి ఇరిటేట్ అవ్వటం కానీ ఇలాంటి జరగటానికి కారణం దంతాలపైనుండే రక్షణ కవచంలాగా ఉండే ఎనామిల్ దెబ్బతినటము. ఈ ఎనామిల్ని దెబ్బతినే విధముగా ఏవి చేస్తాయంటే నోట్లో ఉండే బ్యాక్టీరియాలు బాగా చేస్తాయి. ఈ బ్యాక్టీరియాలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయి నోట్లో ఎక్కువగా ఉంటూ దంతాలపైనుండే ఎనామిల్ పైన కాస్త గార్లాగా ఎక్కువ బ్యాక్టీరియాలు పట్టేసి ఆ ఎనామిల్ని తినేస్తూ ఉంటాయి, ఎనామిల్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ బ్యాక్టీరియాలు అంత ఎక్కువ మొత్తంలో నోట్లో డెవలప్ అవటానికి కారణం మనం తినే ఆహారము. ఈ ఆహార పదార్థాల్లో ఉండే ఏవైతే రుచులు ఏవైతే ఉన్నాయో, పంచదార, కార్బోహైడ్రేట్స్, బేకరీ ఫుడ్స్, చాక్లెట్స్ ఇట్లాంటివి అనేకం ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి కారణమవుతుంది. అందుకని ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు నిదానంగా పేరుకునేసరికి పంటి మీద లోపల భాగాల్లో కూడా గార పట్టేస్తూ ఉంటుంది. చిగుళ్ళు పై భాగంలో, పన్ను మొదటి భాగంలో అట్లాంటి చోట, ఈ గార పట్టిన చోటల్లా కూడా బ్యాడ్ బ్యాక్టీరియల్ లేయర్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ గార లేకపోయినా బ్యాడ్ బ్యాక్టీరియల్ నోట్లో ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ఈ బ్యాడ్ బ్యాక్టీరియాల వల్ల అవి రిలీజ్ చేసే యాసిడ్ వేస్ట్ వల్ల ఎనామిల్ ఇరిటేట్ అయ్యి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఈ ఎనామిల్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే 1100 డిగ్రీల వేడి దాటి గురి చేస్తే తప్ప ఎనామిల్ కరగదు. అంటే అంత స్ట్రాంగ్, 1100 డిగ్రీలు వేడిని తట్టుకోగలుగుతుంది. అంటే నూనెలో వేసి దేవినా ఎనామిల్ ఏమీ కాదు అసలు, అంత స్ట్రాంగ్ అనమాట. అలాంటి ఎనామిల్ని పాడు చేసే ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు, ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలని చంపటానికి ఏదో రకరకాలుగా పేస్ట్లు అని టీవీల్లో చెప్తుంటారు. మరి ఆ పేస్ట్లు అన్నీ అందరూ వాడుతున్నారు, మరి బ్యాడ్ బ్యాక్టీరియాలు పోతే అసలు ఎనామిల్ ఎందుకు దెబ్బతింటుందండి? పళ్ళు జివ్వెందుకంటే పళ్ళు ఎందుకు పుచ్చుతున్నాయి? ఊరికే మనం వాడే పేస్టుల వల్ల తాత్కాలిక ప్రయోజనం ఏదైనా ఒక అరగంట గంట ఏమైనా కాసేపు ఉంటుందేమో, కానీ ఆ తర్వాత బ్యాడ్ బ్యాక్టీరియాలు విజృంభణ విపరీతంగా జరుగుతుందన్నమాట, వాటిని పూర్తిగా చంపలేకపోతున్నాయి. అందుకని ఇలాంటి ఎనామిల్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించటానికి ఉపయోగపడటానికి జాజికాయ బాగా ఉపయోగపడుతుంది. ఈ జాజికాయలో ఉండే స్పెషల్ కెమికల్ కాంపౌండ్ మ్యాసిలిగాహెన్ అనే కెమికల్ వల్ల ఈ నోట్లో ఉండే ఎనామిల్ని పాడు చేసే బ్యాడ్ బ్యాక్టీరియాలని పూర్తిగా చంపటానికి, వాటి ప్రొడక్షన్ పెరగకుండా కంట్రోల్ చేయటానికి జాజికాయ అద్భుతంగా ఉపయోగపడుతుందని 1999లో నైజీరియా వారు స్పెషల్గా జాజికాయ మీద ఈ ఫలితం ఉంటుందని ఇవ్వటం జరిగింది. మరి అలాంటి జాజికాయ పొడి కూడా మార్కెట్లో మనకు దొరుకుతుంది. జాజికాయలు మనం తెచ్చుకుని పొడైనా చేసుకోవచ్చు. ఆ జాజికాయ పొడితో పళ్ళు తోముకుంటూ ఉంటే ఈ ఫలితం వస్తుంది. లేకపోతే జాజికాయ నోట్లో పెట్టుకు చప్పరిస్తూ ఉన్నా ఆ బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా చచ్చిపోతాయి. అంటే పొడుకునేటప్పుడు ఇట్లా చేసినా మంచిదే, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడైనా ఇట్లా చేసినా మంచిదే. ఈ రెండు రకాలుగా జాజికాయను వాడగలిగితే ఈ దంతక్షయం జరగకుండా, పళ్ళు జివ్వుక మనకుండా, పళ్ళు సెన్సిటివ్గా అవ్వకుండా, మళ్ళీ ఎనామిల్ అరిగిపోకుండా, ఎనామిల్ అరిగిందంటే దంతం బయటపడుతుంది, దంతం బయటపడిందంటే దంతం ఇక పుచ్చిపోవటం, పగిలిపోవటం, ఇరిగిపోవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని కవచంలాగా ఉండే ఎనామిల్ని రక్షించుకోవాలంటే ఇలాంటివి సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి కాబట్టి మీరు ఉపయోగించుకోగలిగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.